హాయ్ అండి, మీ అందరికీ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఇప్పుడు టైం చేసి ఖచ్చితంగా ఇంకా మధ్యాహ్నం 2:30 మధ్యలో అవుతుంది. అయితే రీసెంట్లీగా మనం మ్యారేజ్ అయినప్పుడు ఇక గ్రీన్ మ్యాట్ అడ్డంగా ఉందని చెప్పేసి ఇటు అటు పక్క రెండు పక్కలు తీసేసాము. ఈరోజు మళ్ళీ ఇంకా గుంతలు బాతి మా చిన్నమ్మ నేను మా బాబాయ్ అయితే చేస్తున్నాం అన్నమాట. ముందు ఒక చేయి కట్టాలి బాబాయ్, ఇది మధ్యలో చినిగిందిగా. ఈసారి కొత్త తీసుకొస్తే మళ్ళీ డబుల్ అయ్యండి, కనపడకుండా లోన పక్కకి ఇటు అంటే నేను కడతా కిందకి సరిపోద్దా? సరిపోద్దా? కొంచెం ఒక అరడు కిందకి ఉండాలి, ఉన్నాయి కదా సరిపోద్దట. పూరికొసరి కడతా? ఏమైందిరా, భోజనం చేసావా? సరే వీడియో తీసి కట్ చేద్దు కానీ ఉండు. ఓకే అండి, ఇక్కడ చుట్టూ గ్రీన్ మ్యాట్ కట్టిన తర్వాత చూపిస్తాను. తర్వాత ఇంకా దేవనన్న అలా రాజకుమార్ ఈరోజు స్పెషల్ ఏదో వంటలో ఉండబోతున్నారు, చూపిస్తాను సరేనా? మొత్తం ఉండు రోడ్డు మీద పోవడానికి చూసేవాళ్ళు చేసేవాళ్ళు కొంచెం విలాపరంగా బాగాలేదు చూడడానికి, అందుకని ఇటు అటు కట్టేస్తే రేపు వినకుండా పోతే కొత్త గ్రీన్ మ్యాట్ కట్టి తీసుకొస్తాను. ఇటు కట్టేస్తాను. ఇంటి ముందు మా తమ్ముడు పటేల బిల్లు కాస్తున్నప్పుడు తీసుకొచ్చారు కదా, అటు అటు వెళ్ళకుండా ఉంటాయని చెప్పేసి ఈ మధ్య వర్షాలు పడితే గాలికి వాడికి మొత్తం తెగిపోయి ఊడిపోతున్నాయి. పొడుగులు కావాలి చిన్నది కట్టు అంతెందుకు మళ్ళీ వస్తాయి. హాయ్ అండి, ఎలాగున్నారు? బాగున్నారా? మీ అయితే చాలా బాగున్నాం అండి. ఇంక ఈరోజు అయితే తోడుకోళ్ళ దగ్గరకు వచ్చి ఇంకా బాబాయ్ అయితే చికెన్ తీసుకొచ్చాడు. చికెన్ తీసుకొస్తే ఇంక కర్రీ ఇంకా అలానే పలావ్ అయితే చేయబోతున్నాం అండి. కొడలు తీసుకున్నాం నేను మా తోడుకోళ్ళు ఇంకిద్దరం కలిసి. చికెన్ అయితే సన్న ముక్కలు కట్ చేసుకుని శుభ్రం కడిగేసి కర్రీ కావాల్సిన ప్రిపరేషన్ మొత్తం అయితే చేసుకుంటాం అండి. దీవెన వచ్చేసి కర్రీ చేసిద్ది, నేనేం పలావ్ చేస్తాం. పలావ్ అన్ని చేసిన తర్వాత పుడిసేలేదు కూడా ఉందండి, ఇంకా అది మీకు నెక్స్ట్ వీడియోలో వచ్చింది. సరే నాకు ఈ వీడియోలో అయితే మీకు ఓన్లీ చికెన్ కర్రీ దీవెన చూపించింది, తర్వాత నేను పలావ్ ఎలా చేస్తాను అనేది అది కూడా చూపిస్తాను. త్వర త్వరగా ఇంకా చికెన్ అయితే కట్ చేసుకుందాం అండి, చూసేయండి. ఓకేనండి, గ్రీన్ మ్యాట్ అయితే కట్టడం అయిపోయింది, ఇంకా సువాసన ఎడుతుందని చెప్పేసి నేను ఎత్తుకున్నాను. అలానే తోడుకోళ్ళు ఇద్దరు కలిసి ఏమో ఇంకా వంట కార్యక్రమాలకి కావాల్సిన ఐటమ్స్ అన్నీ రెడీ చేసుకుంటా ఉన్నారు. ఇదిగోండి గ్రీన్ మ్యాట్ ఇక్కడ నుంచి మొదలు పెట్టుకొని ఇంకా ఆ మూల వరకు అయితే కట్టేసాము, చాలా బాగుంది. తర్వాత వచ్చేసి ఇంకా చిన్న చిన్న ఉంటాయి కదా ఆడపో తడపో కట్టాల్సినవి, అన్నీ మా చిన్నమ్మ కడుతుంది, సరి చేసుకుంటుంది అన్నమాట. నేనేమో ఇంకా మా మరదలు అలానే వచ్చేసి ఇంకా రాజకుమార్ ఇద్దరు కుకింగ్ చేస్తుంటే ఇంక వీడియో తీస్తాను. సో మహేంద్ర బాబు ఏమో ఇంకా మనం గ్యాస్ పొయ్యి మీద కంటే కట్టెల పొయ్యి మీద చేసుకుంటే పలావ్ అయినా చికెన్ కర్రీ అయినా చాలా బాగుంటుంది అండి, అందుకని చెప్పేసి పేలు తెస్తున్నాడు. కింద మొద్దేసుకో బాయా మహేంద్ర, పక్కన పెట్టేసుకో. అదిగో యాప్ మొద్దు ఉందిగా, తీసి పక్కన పెట్టుకొని 4:30 త్వరగా బిర్యానీ చేసుకొని ఫుడ్ ఛాలెంజ్ చేద్దాం. మహేంద్ర చేద్దామా? ఎవరెవరు? దీనా నువ్వు ఇద్దరు చేస్తారు ఫుడ్ ఛాలెంజ్? చికెన్ అన్న అవి తీసుకొచ్చా కదా, ఆ పని చేద్దాం. సాదు బాబు వచ్చేసి కురుకురే తింటున్నాడు. సువాసన వచ్చేసి ఇంకా ఎత్తు మరిగిందండి, అంటే ఎత్తుకుంటేనే ఇంకా ఏడుపు అవుతుంది, దింపితే మాత్రం బేన ఎడుతూ ఉంది, అందుకని తప్పదు ఎత్తుకోవాలా. దీనా ఏం చేస్తున్నారు? అయిందా? అయిపోవచ్చిందా? దేంట్లో ఒక రాజయ్యి ఏం ఎడుతున్నావు ఎందుకు? దీని ఒకటిందా? సరే ఈరోజు స్పెషల్ ఏంది? చికెన్ కర్రీ పలావ్. అలానే కేజీ నాకు తీసుకొచ్చా కదా, కేజీ ఏమో కూర చేయండి, అర కేజీ ఏమో ఫ్రై చేయండి. సరే నా మా బాబాయ్ మరి లెగ్ పీసులు కొట్టుకున్నా ఉన్నాం. బాబాయ్ లెగ్ పీసులు తెచ్చావా? లేదేంది లెగ్ పీసులు కొడసరా కదా, మహేంద్ర దేవన్ ఇద్దరు ఫుడ్ ఛాలెంజ్ పెట్టుకునే వాళ్ళేగా.
సరే రెడీ చేసుకోండి మరి. ఈరోజు ఈరోజు దీవెనాను రాజకుమార్ ఫుడ్ ఛాలెంజ్ చేస్తారండి, చూద్దాం గెలిచిన వాళ్ళు చేయరా. దీవెన గెలిస్తే పట్టి చీర కొనక రావడం ఇప్పుడే అంతే రా సుహాసిని. చిన్నమ్మ కొనుక్కొస్తావా? కట్టలు పేడేసినారా, రండి ఇటు పక్క. మళ్ళీ ఇంకోటి కట్టను బాబాయ్, అదే శిలువ పట్టిపోయిందిగా, చినిగిపోతుంది గాలికి. రేపు ఎల్లుండి పోయి డబ్బులు కడితే బాగుండుద్ది. మా నాయన పిలుస్తాలే కానీ నువ్వు మీరుగానే అండి. నాయన మలిగిందిలేండి మా మీద కొంచెం. ఏ చిన్న చిన్నవి ఉంటాయలే, మా నాన్న బతనాడు తెచ్చుకోవాలి వీడికి. సరేనా? ఎందుకంటే మా నాన్న వాళ్ళు రీసెంట్గా పనికెళ్ళారు కదా, అందుకని కొడుకు పెద్ద కొడుకు ఏం ఆడా చిన్న కొడుకు ఏం ఏడా అని చెప్పేసి దిగులు పడతా ఉంది. మా తాతయ్య ఉంటే చాలా హ్యాపీగా ఉండేది, ఆయన చనిపోయేసరికి ఇంకా ఒంటరి ప్రయాణంలాగా. ఎంత మనవాళ్ళు ఉన్నా ఎంత కొడుకులు ఉన్నా హస్బెండ్ ఉంటేనే కదా ఆమెకి 99% ధైర్యం ఉండేది. ఓకేనా? ఇంకా మొదలు పెడతాం కర్రీ. కానీ రాజే నీకు తెలియదు ఏంది, నువ్వు బాబే చిన్నమ్మ నానమ్మ మీరు చోత మేము చోత మొత్తం ఆరుగురు. ఇప్పుడు టైం వచ్చేసి ఇంకా 2:30 మధ్యలో అవుతుందండి. ఇంకా ఉదయం ఎప్పుడో టిఫిన్ చేసాము, రాజకుమారి ఇంకా ఫుడ్ ఛాలెంజ్ మా దీవెనతో ఈరోజు టేస్ట్ ఛాలెంజ్ చెప్పేసి భోజనం చేయాల. దీవెన ఏమో చికెన్ కర్రీ చేసిద్దా, నువ్వేమో వెజిటేబుల్. సరే త్వరగా కానివ్వండి మరి. అక్కడ వద్దురా, దగ్గర పొయ్యి దగ్గర వేసుకోండి, పొయ్యి దగ్గర వేసుకుంటే బాగుండుద్ది. అది చెప్పు తీసేమ్మా దీవెన, పక్కన పెట్టేసండి. మా దీవెనమ్మకి ఏంది అప్పుడే పనులు చెబుతున్నారు, అని పనులు చేపిస్తున్నారు చెప్పి కాంపిటీషన్లు అడుగుతున్నారు. ఈ పనులా లేకపోతే చిన్న చిన్న పనుల పెద్ద పెద్ద పనుల దీవెన? చిన్న చిన్న పనులేనా, ఈ ఇంట్లో చేసుకుంటారు కదా మావా సహజంగా. కర్రీస్ ఏం వచ్చింది నీకు మామూలుగా రొటీన్గా? ఒక్కరి కూడా రాదా? ఏమైందిరా మన ఏం చేసి పెట్టిందిరా మెత్తమల్ ఇంటికాడా? సర్లే కానీ అలవాటు అవ్వద్దు, మెల్లమెల్లగా అలవాటు అవుతారులే. బెదిరించి కాకండి దీవెన మహేంద్ర అని వాళ్ళు మెల్లమెల్లగా అలవాటు అవుతారులే నాని జాగ్రత్త అని చెబుతున్నారు చాలామంది. సరే ఓకేనండి, ఇంకా పొయ్యి అలానే కట్ట పెట్టేశారు వరుసగా. త్వరగా అన్ని ఐటమ్స్ ఇక్కడ రెడీ చేసుకుని పెట్టుకుంటే బాగుంటుంది చూడడానికి కూడా. మూడు స్పూన్లు అని చెప్పు. సరే 3 గంటలు అని చెప్పు. చెప్పు దీవెన ఎన్ని గంటల నూనె పోస్తున్నావు? 3 గంటలా? ఓకే స్టార్ట్. రాజీ అని రెడీ చేస్తున్నారా? ఓకే సరే అండి, కట్ల పొయ్యి మీద ఇంకా రాజకుమారి అలానే ఇంకా దీవెనమ్మ ఇద్దరు అయితే ఇంకా చికెన్ కర్రీయా మటన్ కర్రీయా? చికెన్ కర్రీ. అది వివరం చెప్పాలిగా. చికెన్ షేర్వే రెడీ చేసుకున్నారు మరి? సరే అండి, చికెన్ కర్రీలోకి కావాల్సిన మొత్తం అయితే ప్రిపేర్ చేసుకున్నాం. ఉల్లిపాయలు, కరివేపాకు, పచ్చిమిర్చి, అలానే చికెన్ శుభ్రం కడిగి పక్కన వేసుకున్నాం. ఇంక వచ్చేసి టమాటా, పచ్చిమిరపకాయలు, ఉల్లిగడ్డలు అయితే మొత్తం అయితే మిక్సీ పట్టేసుకున్నాం అండి. ఇలా చేసుకుంటే గ్రేవీ కింద బాగుంటుంది అని చెప్పేసి పొయ్యి అయితే మిక్స్ చేసి కాయలు కోసాం కదా. ఇంకా నేను ఒక పక్కన చూస్తూ ఉంటాను, దేవుని అయితే కర్రీ చేసింది. కర్రీ చేసిన తర్వాత ఇంకా నేనైతే పులావ్ అయితే చేస్తాను. అటైతే అక్కయ్య చెల్లికి నేర్పిస్తుంది అన్నమాట కర్రీ ఎలా చేయాలని చెప్పేసి. అంతేనా దేవున? అంతే. సరే త్వరగానే అండి.
నువ్వు చెప్పమా పెళ్ళి చేస్తాను. ఉల్లిపాయలు పచ్చిమిర్చి కరేపాకు మొత్తం వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. సరే అండి, అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకున్నాం. పచ్చిమిరకాయలను ఉల్లిగడ్డలు అవి మొత్తం అయితే బాగా వేగినాయి కదా, అవి వేసుకొని కళ్ళు తీసుకోవడమే. సరే అండి, అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే బాగా వేగిన తర్వాత టమాటాలు అయితే ఇంకా గుజ్జుంది కదా మిక్సీ పట్టేసుకుంది, ఇంకా అది కూడా వేసుకొని మొత్తం కలిసి వేసుకోవాలి. దాని మీద నీళ్ళు వేయాలి. సరేనండి, ఇంకా మనం అయితే మొత్తం కలిపేసుకున్నాం కదా, ఏగిందా లేదా తీసేసుకొని కారం వేసుకొని ఇంకా చికెన్ వేసుకున్నాం. మొత్తం సరేనండి, మొత్తం అయితే ఏగినట్టే కదా, కారం పసుపు సాల్ట్ మొత్తం వేసుకొని కలిపేసుకోవాలి. మా చిన్న మీద చదువుతుంది, కూర గంట పెట్టుకోవచ్చు, అన్నం గంట పెట్టుకున్నారు ఎందుకు? ఏది చూడండి, ఇది అన్నం గంట కూర గంట కాంబినేషన్ చెప్పండి మీరన్నా. ఇద్దరు నచ్చుకొని తింటారు దాంట్లో టేస్ట్ చేసి అక్క చెల్లెలు ఇద్దరు కలిసి మూలు పెట్టి ఇంకా వాటర్ పడిపోయకుండా చికెన్ లో ఉన్న వాటర్ కి మన చాలా మంది ఉన్నాం, మీ మరిదిగా సరిపోయింది కూర అయితే తర్వాత నీళ్ళు పోయొచ్చు అంతేనంటావా? మైరా ఏమంటావు, దీని నువ్వు ఇద్దరు ఫుడ్ ఛాలెంజ్ చేస్తారా? ఫుడ్ ఛాలెంజ్ ఉంది ఇప్పుడు, అన్నయ్య పోయి అరటేపులు తీసుకొస్తాడు. ఎవరు ముందు తింటే వాళ్ళకి గిఫ్ట్ రా బాయ్. నువ్వు గెలిచావనుకో దీవెన నీకు బట్టలు తెచ్చింది, దీవెన వెళ్తే నువ్వు శారీ పెట్టాలి అత్త. ఇద్దరు ఇద్దరే దీవెన రెడీ ఉంది అంట. మరి రెడీ అమ్మమ్మ చెప్పాడు. రెడీనా? అంతే గెలిచింది అయ్యా, వాళ్ళ అత్త ఎగరాలు చేస్తుంది. అయ్యా అంటుండు మా చిన్న తినిద్దులు అయ్యా. సర్లేకానండి, చికెన్ లో అయితే మనం చుక్క కూడా వాటర్ పోసుకోలేదు కదా, చూడండి చికెన్ లో ఉన్న వాటర్ మొత్తం అయితే బాగా ఉడికేసింది. ఇంక మళ్ళీ ఇంకా అడుగంట వేసిద్దాం చెప్పేసి వాటర్ పోసుకుంటున్నాను. వాటర్ అయితే పోసుకున్నాం కదా, మూత పెట్టేసుకున్నాం.
రాజీ అండి. ఇంకా రీసెంట్ గా అయితే రాజీ పికిల్స్ అని చెప్పేసి ఇంకా మేము ఆన్లైన్ బిజినెస్ అయితే స్టార్ట్ చేసామండి. మా వద్ద అన్ని రకాల పచ్చళ్ళు అవైలబుల్ గా ఉన్నాయండి, వెజ్ నాన్ వెజ్ అయితే. ఇంకా అన్ని పచ్చళ్ళు అయితే మీకు కల్దిప్పుతూ చూపిస్తాను, చూసేయండి. వచ్చేసి ఇంకా ఉదయం పెట్టామండి. ఇంకా యాట్ మోసం అంటే ఇంకా మనకి సబ్స్క్రైబ్స్ అంటే ఇంకా ఏ పచ్చడి కావాలన్నా కానీ పెట్టగలుగుతాం అండి. ఇది వచ్చేసి ఇంకా మటన్ పిక్కిలు, చాలా పర్ఫెక్ట్ గా చాలా బాగా కుదిరింది. ఇది వచ్చేసి చికెన్ పిక్కిల్ అండి. ఇంక ఇది కూడా మొన్నే పెట్టేసాము మా సబ్స్క్రైబర్ల కోసమే. ఇంక ఇది అందరికి నచ్చే మెచ్చే ఇంకా ఆవకాయ పచ్చడి అండి. సేల్స్ వెళ్ళిపోతుంది. ఇంకా ఎవరికన్నా కావాలనుకుంటే ఇంకా ఆర్డర్ పెట్టేసుకోండి. ఆవకాయ పచ్చడి అయితే చాలా బాగుందండి. ఇంక ఈ పచ్చళ్ళే కాదండి, మన దగ్గర ఇంకా అన్ని రకాల పచ్చళ్ళు ఉన్నాయి. ఇంక ఇది వచ్చేసి చింతకాయ పచ్చడి, ఇంకా టమాటా పచ్చడి, ఇది పొండిమిరగల పచ్చడి అండి. ఇంక ఇదేమో ఆవకాయ పచ్చళ్ళు. ఇవన్నీ పచ్చళ్ళు కావాలనుకుంటే స్క్రీన్ మీద నెంబర్ ఇస్తానండి. ఇంకా ఏమన్నా మాట్లాడాలనుకుంటే ఇంకా మనం కాల్స్ లో మాట్లాడుకోవచ్చు. ఇంక ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. బై బై.